హాయ్ అండి వెల్కమ్ టు చిన్నతల్లి వీడియోస్ రెగ్యులర్గా రొట్టెలకి కర్రీస్ తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఈసారి కాస్త కొత్తగా నేను చేసిన విధంగా నువ్వుల చట్నీని అండ్ పల్లి చట్నీని ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు అందరికీ నచ్చుతుంది మరి ఈ చట్నీస్ తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకోవటం వల్ల లోపలి దాకా పల్లీలు చక్కగా కాగి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశలోకి మనం చేసుకునే పల్లీ చట్నీ కంటే కూడా ఈ చట్నీ కాస్త డిఫరెంట్గా ఉంటుంది పల్లీలు కాస్త దూరగా ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో నువ్వుల చట్నీకి నువ్వులని వేయించుకుంటున్నాను నువ్వులని కూడా ఒక కప్పు నువ్వులని కాస్త స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి నువ్వులని వేయించుకునేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో కనుక ఉన్నట్టయితే నువ్వులు కాస్త తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ నువ్వులని వేయించుకోవాలి నువ్వులు కాస్త దూరగా ఇలా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో నువ్వుల చట్నీకి పల్లీ చట్నీకి సరిపడా మిరపకాయలని వేయించుకుందాము మిరపకాయలని కడిగిన తడి కాస్త ఆరిన తర్వాత ఆయిల్ని వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాము హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టేబుల్ స్పూన్ల అల్లాన్ని యాడ్ చేసుకొని అల్లం పచ్చిమిర్చి కూడా దొరగా వేయించుకుందాము పచ్చిమిర్చి కాస్త ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి నేను ఇక్కడ నువ్వుల నూనెను వాడుతున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వీటిని కాస్త దూరగా వేయించుకోవాలి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలని యాడ్ చేసుకోవాలి వంకాయల్ని కట్ చేసుకునేటప్పుడు వాటర్లో కాస్త సాల్ట్ వేసి యాడ్ చేసుకున్నట్టయితే వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి వంకాయ ముక్కలన్నింటినీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాము వంకాయలు ఉడకడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు కేవలం ఐదు నిమిషాల్లో చక్కగా ఉడికిపోతాయి ఇవి కాస్త మగ్గిన తర్వాత మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాము వంకాయలు కాస్త ఇలా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను కేవలం వంకాయ ముక్కలకి సరిపడా సాల్ట్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను వీటన్నింటినీ ఒకసారి ఇలా కలుపుకోవాలి మనం వేసుకున్నటువంటి సాల్ట్ ముక్కలకి పట్టిన తర్వాత చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలన్నింటినీ చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మిరపకాయలు అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి పల్లి చట్నీకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని వీటిని మిక్సీకి పట్టుకుందాము ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలని యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీకి పట్టుకుందాము పల్లీలన్నీ చక్కగా మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బెల్లంని యాడ్ చేసుకోవాలి చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి చూసారు కదా ఇలా చట్నీ రెడీ అయిపోయింది కదా దీన్నంతటిని ఒక బౌల్లోకి తీసుకుందాము చట్నీ కాస్త గట్టిగా అనిపించినట్టయితే దీనికి సరిపడా వాటర్ని ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చట్నీని ఒకసారి ఇలా సరిగ్గా కలుపుకుందాము ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కల్ని పల్లి చట్నీలో కలుపుకొని ఇలా తినడం చాలా టేస్టీగా ఉంటుందండి వీటన్నింటినీ కూడా చట్నీలో కలిసేలా కలుపుకుందాము రెగ్యులర్గా తినే రొట్టెలకైనా సంక్రాంతి అప్పుడు చేసుకునేటువంటి నువ్వుల రొట్టెలకైనా కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని పక్కనుంచుకుందాము ఇప్పుడు నువ్వుల చట్నీ ప్రిపరేషన్ని చూసేద్దాం ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనెను యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ కాస్త ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వంకాయల్ని ముందుగానే కట్ చేసి ఉంచుకున్నాను గుత్తి వంకాయకి ఎలా ఘాట్లు పెట్టుకుంటామో అలా నాలుగు ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి గుత్తి ఎక్కడా కూడా విరగకుండా తొడిమెలన్నింటినీ ఇలాగే ఉంచుకోవాలి ఈ చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు చిన్న వంకాయల్ని తీసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటాయి వీటన్నింటినీ కూడా ప్యాన్లోకి యాడ్ చేసుకుందాము వంకాయలు ఎక్కడా కూడా విరగకుండా కాస్త నెమ్మదిగా కదుపుకుంటూ వీటిని ఉడికించుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని ఉడికించుకుందాము వంకాయలు మగ్గేలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక జార్ తీసుకొని నువ్వుల చట్నీకి వేయించుకున్నటువంటి మిరపకాయలను అల్లం ముక్కలను యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని కచ్చాపచ్చగా మిక్సీకి పట్టుకుందాము ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మిక్సీకి పట్టుకుందాము ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బెల్లంని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో చింతపండుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి తగినన్ని వాటర్ని పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి ఇలా రెడీ అయినటువంటి చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ టైంలోనే కాస్త చట్నీ లూజ్గా ఉంటే బాగుంటుంది అనుకుంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈలోపు స్టవ్ మీద ఉన్నటువంటి వంకాయలు చక్కగా మగ్గిపోయాయి కదా ఇందులో కేవలం వంకాయలకి సరిపడా సాల్ట్ని వేసుకొని సాల్ట్ వంకాయలకి పట్టేలా ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకుందాము వంకాయలు కంప్లీట్గా మగ్గిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ని యాడ్ చేసుకోవాలి కొంతమంది అయితే పచ్చి ఆనియన్ని యాడ్ చేసుకుంటారు పచ్చి ఆనియన్ ఇష్టం లేని వాళ్ళు కాస్త ఇలా ఒకసారి స్టవ్ ఆఫ్ చేసే కంటే ముందు వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకొని చల్లార పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి చట్నీలో యాడ్ చేసుకుందాము ఈ చట్నీస్లో వంకాయలు ఇష్టం లేని వాళ్ళు ఆనంకాయతో కూడా సేమ్ ఇదే విధంగా ఈ నువ్వుల చట్నీని పల్లీ చట్నీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటన్నింటినీ కూడా చట్నీలో కలిసే విధంగా ఒకసారి ఇలా కలుపుకుందాము చూసారు కదండీ రొట్టెలకు కావలసినటువంటి రెండు రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ చట్నీస్ని చూశారు కదా పల్లీ చట్నీ అండ్ నువ్వుల చట్నీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్